ఆర్మూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వర దేవి ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవ కార్యక్రమం గత 2 రోజుల నుంచి ఈరోజు 3వ రోజు జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా ఆర్మూర్ సోదర సోదరులకు, పెద్దలకు, ఇతర రాధాకృష్ణ గారికి, సమీ శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు మరియు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ 20% అయితే వైశ్యులు మనము తరతరాల నుండి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ఎవరంటే చిన్నపిల్లలు అంటే చెప్తాం. ఎవరు? మోడీ. మోడీ గారు ఉంటేనే అయోధ్యలో కూడా రాముడు వచ్చింది. అటువంటి ధర్మాన్ని మనం కాపాడే వాళ్ళం, నడిపే వాళ్ళం. మీ అందరి ఆశీర్వాదము రాబోయే కొద్ది రోజులను ఈ ఎలక్షన్ అనేది ధర్మానికి అధర్మానికి మధ్యన, నీతికి అవినీతికి మధ్యన జరుగుతున్న ఈ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని. అమ్మవారి దయ ఉంటే అందరి ఉన్నట్లే అమ్మవారి ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని. అమ్మవారి ఆశీర్వాదం ప్రజల సుఖ సంతోషాలతోటి, అంత ఐశ్వర్యాలతో ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ జయ శ్రీరామ్. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతో పాటు మనందరి ఆశీర్వాదాలు కూడా, మనందరి పూజలలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఆయన ఆయుర ఆరోగ్యం, దేశ ధర్మ సంరక్షణకై ఆయన ఇంకా బలంగా ఎదగాలని మనం అందరం కూడా అమ్మవారిని కూడా కోరుతాము. రానున్న సమయంలో భారతదేశము ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా నిలబడేటట్టు మోదీ గారికి బలం చేకూర్చేలా మనం అందరం కూడా మన నిత్య పూజలలో ఆర్మూరు మున్సిపల్ టీపీఓపై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరుగిట్లోని వినాయక్ నగర్ లో గల 10% ల్యాండ్ లో ఖాళీ నివాసులు పార్కు కోసం ఫ్రీ కాస్ట్ ఏర్పరచుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు అధికార అహంకారంతో ఖాళీ నివాసులు ఏర్పాటు చేసుకున్న ఫ్రీ కాస్ట్ ను కూల్చివేశారు. నేడు ఖాళీ నివాసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే టీపీఓపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారులు ప్రజల కోసం పనిచేయాలని కానీ ప్రజల మీదే అధికార జులు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ రాజుతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఖాళీ నివాసులకు హామీ ఇచ్చారు. బయటపెట్టుకున్నాడా లేకపోతే ప్రైవేట్ కమర్షియల్ యాక్ట్ పెట్టింది నొప్పుకుంటాను, కానీ అది ఆ డామేజ్ చూస్తే బాధ అనిపిస్తున్నది.
టీపీ రమ్మనని గవర్నమెంట్ అధికారులు అంటే అందరం జీతగాల ప్రజలకు బాధ్యతగా మెలగాల నేను ఒప్పుకుంటాను. కానీ అది ఏం లేదు, మీనింగ్ నాకు అర్థమవుతుంది. మాట్లాడుతున్నావు ఎవడే వాడు, మళ్ళీ వాడు చాలా సారాడు, ఎవరు సారాడు? మీరు ప్రజలతో ప్రేమతో మెలగండి, మనం వాళ్ళు ఇచ్చే జీతాలతో బతుకుతున్నాం, వాళ్ళు పనులు వెళ్ళకపోతే నిజం పెడతాడు. మరి అసలు ఎవరు పడితే వాడు చట్ట నేను మనం తప్పు ఉంటే మనం సర్దిద్దుదాం. నీకన్నా ముందు నేనే ఉన్నాను, నేను ఇంతగానో డ్యామేజ్ చేసే అవసరం. అది కాశ్మీర్ పాడదా, లడక్ పాడదా, చైనాతో మారి చెప్తున్నామా? అది కనీసం జ్ఞానం లేకపోతే ఇంగిత జ్ఞానం లేవు. మళ్ళీ మీకు తెలుసు నేనేమంటున్నాను, 1,000 కబ్జా చేసి పెట్టినట్టు నేను ఒప్పుకుంటున్నా. 10% ల్యాండ్లో దానికి ఏం జరిగింది, ఇన్కమ్ చూసి అధికారులుగా అది ఎందుకంటే 100 మందికి ఉపయోగపడేది కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి 1,000 కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకుంటే నేను ఒప్పుకుంటాను. కోర్టు ఆర్డర్ని గౌరవించాల్సింది పై మరి మీరు ఎన్ని గౌరవించారు కోర్టు ఆర్డర్? కోర్టు ఆర్డర్ ఎన్ని గౌరవించారని అది కొన్ని 100 మంది మధ్యతరగతులు వాళ్ళు రూపాయి జమ చేసి ప్లాట్లు కట్టుకుంటున్నారు. ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, మనం ప్రజల జీతగాళ్ళం, వాళ్ళు పన్నులు కడితే మనం బతుకుతున్నాం. ఈ మైండ్లో కరెక్ట్ పెట్టుకో నార్మల్ కాన్సెప్ట్. మీకు ముందు కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, ఏ అధికారైనా సరే మనం జీతగాళ్ళం, వాళ్ళు పన్నులు కడితే చట్టం పని తన పని చేసుకుని ఒప్పుకుంటున్నాం. కానీ నువ్వు డ్యామేజ్ చేయాలని మొత్తం మీద పాకిస్తాన్ బార్డర్లా లడక్ బార్డర్లా వేసినట్టు దాన్ని చేస్తాను. సంగతి టీపీ బాగా ఇంకా బాగా ఉన్నట్టు ఈ మధ్యాహ్నం 2-3 సార్లు ఈ లంచాల నుంచి బాగా అయిపోయినా ప్రజల అభిప్రాయం ప్రకారం కూడా పరిపాలన ఉంటుందండి. 600 ప్రజలే మనకు బాసులుగా, వాళ్ళు పన్నులు కట్టే రాదు, వాళ్ళు ఇచ్చే జీతాలతో వాళ్ళు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటాం. ప్రజలతో ఖర్చు ప్రేమ ఉండదండి. మీ వాయిస్ నేను చూస్తున్నాను, నాకు వీడియో పెట్టారు, ఇట్స్ నాట్ కరెక్ట్. వీళ్ళ ఎంప్లాయ్ ఇంత ఎంప్లాయ్ నువ్వు నేనే మొత్తం అందరికి చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా నేను పార్క చుట్టూ 10 నిమిషాలలో ముందు కొట్టేసి ఏమేమి వస్తుంది రెండు గంటలు ఇంతమంది పేదలు ఏమున్నారు అతను తీసుకున్నాను స్టోర్ తీసుకుని బాగా గర్వం బాగా వచ్చినట్టు ప్రజల మీద గిరిదింపిస్తున్నాడు. ఎన్నేళ్ళు అతను వచ్చి ఎన్నేళ్ళైంది అని వచ్చి ఏమారో చెప్తున్నా రిపోర్ట్ మొత్తం ఏమైనా ఎక్కడెక్కడ ఇల్లుండదు ఏమేమి చూస్తున్నా ఆయన ఏమేమి ఆస్తులు సంపాదించిన మొత్తం డాటా ఏమన్నా 600 ప్రజల మీద అంత దౌర్జన్యం చేస్తున్నట్టు. ప్రజల జీతగాళ్ళం అనేది మైండ్లో పెట్టుకోండి, మైండ్ ఇక్కడ పెట్టుకోండి, లేకపోతే బాగా దారుణంగా ఉంటుంది. బీఆర్లో అయినట్టు అవుతారు వాళ్ళ వల్ల మీరు అనుకుంటారు. రాకేష్ రెడ్డి ఉన్నాడు, ప్రజలు తిరగబడడం పో చాలా కష్టం. కాబట్టి దయచేసి ప్రజలని గౌరవించండి, ప్రజలను ప్రేమించండి. ఆ టీపీఓ సంగతి కూడా చూడలేదు అందుకే మీరు టీపీ చెప్తాను చెబుతాం, ఆయన మీద చెప్తున్నాడు. కాబట్టి ఆ టీపీఓ ఏ ట్రైనింగ్ ఉన్నాడా? దానికి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయంట రాజు నాకు ముందు కంప్లీట్ ఉంది, మొత్తం ఫైల్ మొత్తం కంప్లీట్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చూద్దాం. నేను చూద్దాం అవసరం అయితే వాడి ఎవడైతే చెప్పాడు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాను ఇంత డ్యామేజ్ చేయకూడదు. మీరు ఒకవేళ సిస్టమ్ ఉంది నేను ఒప్పుకుంటున్నాను, 1-4 తీయడమా, గేట్ ఉంటాను కొద్దిగా గేటు తీసి పక్కన వేయడమా, భయం పెట్టడం అది కూడా 10% దాకా అసలు పోనే పోతుంది. ఎందుకంటే నాకు అర్థమే అవుతలేదు అది అంటే నాకు అందుకని మనం అర్థం కావట్లేదు. ఎవడ కబ్జా చేస్తే పోతే అది చేయాల్సిందే, తప్పలేదు ఎవడ వేరే వాళ్ళ ల్యాండ్ కబ్జా చేస్తే చేయాల్సింది. 10% అని ఎందుకు చేస్తున్నారు? మనకు కావాల్సింది వాళ్ళే వాళ్ళే కంపెనీ. మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, మున్సిపల్ దగ్గర డబ్బులు లేవు, జీతాలు తగ్గలేదు. మీ ముఖాల కార్మల్లో క్లీన్ చేసే సంపాదలు అందరూ వచ్చి పొద్దుగా 5 గంటలకు చల్లటి చల్లచ్చిన దగ్గరికి, సార్ జీతాలు ఇవ్వండి, ఎవరు చవన్ గారు మాజీ కమిషనర్ ఉన్నప్పుడు అప్పుడు నేను ఫోన్ చేసి 1 నెల జీతం ఇవ్వండి, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనుకుంటే 1 నెల జీతం ఇచ్చారు. అట్లాంటి పెరుగుతున్న ఎట్లా 10% అట్లాగే లేదు. ఇంకొకరు దేవా మనం సీరియస్గా తీసుకోవడం టీంలో అవసరం కలిపితో మాట్లాడతాం, అవసరమైతే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతాను. ఏదైనా కానీ ఇంకోసారి 6 మూడులో ఎక్కడ కూడా ప్రజలతోని నేను చెప్తున్నానంట, మీరు ఇక్కడ 5 ఏళ్ళు పనిచేయాలంటే అది కాదు, మీరు ప్రజల జీతగాళ్ళని ఇంట్లో దగ్గర పెట్టుకున్నారు. ఒక్కసారి మీరు జీతగాలు కాదని ఆలు వల్ల మిమ్మల్ని నిద్రలేదు. మీరు మీ గౌరవంగా మీరు కాపాడుకోండి, ప్రజల గౌరవంగా వాళ్ళు కాబట్టి మీ మీద ఇబ్బంది అయినప్పుడు నేను ఉన్నాను మీ గురించి. మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవడం నాకు తెలుసు, వాళ్ళని ఎట్లా కాపాడుకోవడం నాకు తెలుసు. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటే ప్రేమతో ఉందాం. అదేదో పాకిస్తాన్ పాటల పాకిస్తాన్ ఎక్కించడం మొత్తం డ్యామేజ్ అయినా కరెక్ట్ కాదు, రైట్? అది ఒకసారి అడ్మిలే డీపీఎస్ స్పెషల్ చెప్తాను. అసలు కమిషన్ సర్కల్ చెప్తాను.
ఆడమూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి కమ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన రైతులు విచ్చేసి ఆర్డీఓ కార్యాలయం ఏవో శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు. కమ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన రైతులు మాట్లాడుతూ, బడలింగాపూర్ శివారు నుండి మూత వరకు ఉన్న బైపాస్ రోడ్డును రద్దు చేయాలని, బైపాస్ రోడ్డు కోసం తమ భూములు అధికారులు తమకు చెప్పకుండానే సర్వే చేశారని, సర్వేను అడ్డుకున్నామని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా తమకు చెప్పకుండానే తీర్మానం చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. మా జీవనాధారమైన వ్యవసాయ భూములను మేము అమ్ముకోమని, బైపాస్ రోడ్డుకు మా భూములు ఇచ్చేది లేదని, మా భూములు మాకే కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గోపిడి రమేష్, జడి బాలకృష్ణ, కుమ్ముల మైపాల్, పరశపు జయపాల్ తదితరులు పాల్గొన్నారు. కమ్మరపల్లి గ్రామ రైతులం మేమంతా ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి మర్యాదపూర్వకంగా బైపాస్ మా ఊరు నుంచి పోవద్దు, ఉన్న పాత అలైన్మెంట్నే చేసి కమ్మరపల్లి గ్రామ లోపల నుంచి పోవాలని మేమంతా మీరు కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే, ఈ పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్నే చేయాలా, బైపాస్ పోలైన చేయాలని మేము కోరుకుంటున్నాం. బైపాస్ అనేది వద్దని మేము కోరుకుంటున్నాం. మేము ఇంకా ఓన్లీ 10 మంది వచ్చినాం, ఇంకా రెండు 3 రోజుల తర్వాత ఒక అందరం మా పోయే బాధితులం అంతా కలిసి అడ ధర్నా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకే ఎన్నో భూములు కోల్పోయాము మేమంతా చిన్న సన్న రైల్వేకు వరద కెనాలు తర్మరీకు మూడింటికి చాలా భూములు పోయినాయి. కమ్మరపల్లి చాలా కొంత తక్కువ ఉంది. ఈ ఏదైతే ఈ రోడ్డుని ఉన్న లైన్ పాత అలైన్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని ద్వారానే పోవాలని మేము కోరుకుంటున్నాం. నాది ఇదివరకే ఆల్రెడీ వరద కెనాల్లో 4 ఎకరాలు రైల్వే లైన్లో 1.5 ఎకరం వెళ్ళింది. ఇక ఉన్న 4 ఎకరాల్లో ఇందకులిపేడ 1 ఎకరం వెళ్తుంది. ఇక ఉన్న 2-3 ఎకరాల్లో మా కుటుంబం ఏం చేసి బతకాలని కోరుకుంటున్నాము. అందుకే ఇక్కడికి ఆర్మూర్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశాము. ఆర్డీఓ కూడా రైతుల పక్షాన సానుకూలంగా స్పందించారు. ఇలాగే మాది ఇప్పుడు నిజామాబాద్ ప్రజావానికి కూడా వెళ్ళి మళ్ళీ మా రైతుల తరపున వినతి పత్రం అందజేస్తామని సభాముఖంగా న్యూస్ తరపున కోరుకుంటున్నాం. కమ్మరపల్లి మాది అయితే గ్రామసభ పంచాయతీలో మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెడితే అందరం పోయినాం. ఓళ్ళకు సుఖ ఇయ్యమంటే చెప్పిండు తీర్మానం కాపీ. అయితే మాకు తెలియకుంటేనే పబ్లిక్ మళ్ళీ మీటింగ్ పెట్టకుంటేనే తీర్మానం కాపీ ఆ విలేజ్ వాళ్ళకు ఇచ్చిండు సర్పంచ్. అది మాకేం తెలియదు. ఇప్పుడు మాకు బంద్ అయిందంటే చెప్పిండు. ఇప్పుడు ఆ తోటలలో వచ్చి సర్వే చేస్తున్నారు. దానికి మేము ఒప్పుకోక అందరిని మొన్న అయితే అందరు ఇబ్బంది చేసినాం. ఇప్పుడున్న పరిస్థితి అది. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా పేదవారికి ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం సాయం చేస్తుందని, ప్రతి పేదవాడు ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలన్నారు. ప్రభుత్వాలు మారినా పథకాలు ఆగవని, పథకాల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని సూచించారు. అదేవిధంగా నందిపేటలో 57 చెక్కులు, మాక్లూరులో 19 చెక్కులు పంపిణీ చేశారు. ఆర్మూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ 5 ఏళ్లు ఎంతో అభివృద్ధి చేశారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ అన్నారు. అనారోగ్యానికి గురైన సుమారు 175 మంది పిల్లలకు అరవింద్ ఫౌండేషన్ ద్వారా సాయం చేశారని చెప్పారు. నిజామాబాద్ బోధన కేంద్రీయ విద్యాలయాల నిర్మాణానికి 44 కోట్లు, పసుబోర్డు రీజనల్ ఆఫీస్ కోసం 30 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 3,100 కోట్ల వ్యయంతో ఆర్మూర్ నుండి మంచిర్యాల నేషనల్ హైవేకు 77 కోట్లతో 22 గ్రామీణ రోడ్లకు నిర్మాణం కోసం వారు డబ్బులు వెచ్చించడం జరిగింది. ఇలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా తాను ఈ యొక్క 5 సంవత్సరాల పాటు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంటును అభివృద్ధి చేయడంలో వారు అగ్రేసరులై ఉన్నారు. అలాంటి వ్యక్తిని
మరోసారి నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఏ విధంగా అయితే ఆదరించి, ఏ విధంగా అయితే కవితను ఓడించి దాదాపు 70,000 ఓట్ల మెజార్టీతో అయితే మీరు గెలిపించారో, ఈసారి దానికి రెండింతలుగా 150,000 ఓట్లతో ఈ పార్లమెంట్లో తను గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతూ, రాబోయేది మళ్ళీ నరేంద్ర మోడీ యొక్క కాలం కాబట్టి నరేంద్ర మోడీ ఏదైతే ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారో గతంలో నిన్నటికి మొన్న ఆలోచిస్తూ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కర్ణాటకలో మొన్నటికి మొన్న బాంబులు పేలడం జరిగింది. ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడున్నా కూడా ఇలాంటి చర్యలు ఎక్కడ జరగవు కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు అయితే 17 మంది పోటీ చేస్తున్నారో ఆ 17 కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన పార్లమెంటు నాయకులే గెలిచే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా మరోసారి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరచాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి ధర్మ అరవింద్ గారిని మరోసారి ఎంపీగా గెలిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సంఘం కోరుతోంది. భారత్ మాతాకి. ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో బంగారు పతకం సాధించిన అజ్మీరా ఇందుకు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల జాతీయ స్థాయిలో సాఫ్ట్బాల్ క్రీడల్లో కెప్టెన్ గా వివరించి అజ్మీరా ఇందు జట్టు బంగారు పతకం సాధించింది. బంగారు పతకం సాధించిన తర్వాత కళాశాలకు వచ్చిన సందర్భంగా ఇందుకు అధ్యాపక బృందం విద్యార్థినీలు ఘనంగా స్వాగతం పలికారు. కళాశాల ప్రిన్సిపల్ జి ధనవేణి మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అజ్మీరా ఇందు జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. మిగతా విద్యార్థులు కూడా అజ్మీరా ఇందును స్ఫూర్తిగా తీసుకుని విద్యలో క్రీడల్లో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిథిలగుట్ట శివాలయంలో నేడు సోమవారం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో పంచమృతలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం దుర్గామాత దత్తాత్రేయ అయ్యప్ప స్వామి ఇళ్లమ్మ తల్లి ఏకశిల స్తంభం వద్ద గల హనుమన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం ముందర నూతనంగా నిర్మిస్తున్న పర్మినెంట్ షెడ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలు అంతర్జి మదన్ మోహన్, గొల్ల ఆరవ్, మీసాల అమన్ రాజ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పి సుమన్, పి సి గంగారెడ్డి, కొడుగుల మల్లయ్య, కొంత మంజుల మురళి తదితరులు పాల్గొన్నారు. నల్లంలో
వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డోలా రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ మెంబర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారని వారు తెలిపారు. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమన్నారు. యువకులు రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యాలు రావని, పైగా ఆరోగ్యవంతంగా ఉంటారని, కనీసం 6 నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డికి, అదేవిధంగా రక్తదానం చేసిన వారందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకెట్ అన్వేష్ రెడ్డి, ఎంపీటీసీ నోముల గంగారెడ్డి, గుడెల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పచ్చారనగర గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి అశేష స్పందన, యువకులు అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చాలా చేపట్టాలని, మన యువత ముందుకు రావాలని కోరుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ చేత్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మన అంకన్నగారి రాజశేఖర్, నేలం భోజన్న, యువకులు, యూత్ పిల్లలు, నాని, సాయిరాజ్, యశ్వంత్, అలాగే కొత్తు రంజయ్య అందరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ అదనపు కలెక్టర్ కిరణ్ మాయి, డిఆర్డిఓ సాయగోడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంటది వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని బీసీ హాస్టల్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. ఇంటర్ విద్యార్థులు 6 కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన డివిజన్ అధ్యక్షులు మీసాలి నాగేష్ మాట్లాడుతూ సమగ్ర విచారణ జరపాలని, అలాగే దీంట్లో వార్డెన్ నిర్లక్ష్యం కూడా ఉంది కావున వెంటనే వార్డెన్ని సస్పెండ్ చేయాలని, బాధ్యులు ఎవరైనా సరే సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంకట్ అనే విద్యార్థికి ఆయనకు చంపడం జరిగిందో దీనిపై సమగ్ర విచారణ జరపాలని మేము కోరుతున్నాం తెలంగాణ విద్యార్థి పరిషత్గా. ఏదైతే దీనిపై ఎవరైనా బాధ్యులైనా సరే వారిని కఠినంగా శిక్షించి సమగ్ర విచారణ జరపాల్సిందిగా మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. లేని ఎడల ఆ విద్యార్థికి గనక తగిన న్యాయం జరగకపోతే మేము విద్యార్థి సంఘంగా ధర్నా కార్యక్రమాన్ని జరుపుతాం. వెంటనే ఆ విద్యార్థికి ప్రభుత్వం నుంచి అలకు ఎక్స్ గ్రేషియా ప్రకారం 50 లక్షలు మరియు వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ని వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం బాటనీ, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన తర్వాతనే పరీక్ష కేంద్రంలోకి అనుమతించామని తెలిపారు. ఆర్మూర్ పట్టణ వ్యాప్తంగా మొత్తం 2380 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 75 మంది విద్యార్థులు గైరాజరయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తయినటువంటి వాటిని పంచకుండా గత 5 సంవత్సరాలుగా తాత్సారం చేయడంతో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగపడతా ఉన్నాయి. అట్లాగే ఈరోజు అక్కడ ఉన్నటువంటి కిటికీలు తలుపులు అన్నీ ఎత్తుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అర్ధాంతరంగా మధ్యంతరంగా కొద్దిపాటి నిధుల్ని కేటాయిస్తే ఈరోజు పూర్తి అయ్యేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా చాలా అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ నగరంలో కానీ అట్లాగే బోధన్లో కానీ ఆర్మూర్లో కానీ వివిధ మండల కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని వెంటనే పూర్తి చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగినాయి. పైరవీలు చేసి ఈరోజు అధికార పార్టీకి కార్యకర్తలకు పంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అరువులైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని వెంటనే పూర్తి చేసి వాటిని కూడా పంపిణీ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసినటువంటి పేదల ప్రాంతాల్లో ఈరోజు కొంతమంది పైరవీకారులు చొరబడి ఆ ప్రభుత్వ భూముల్ని ఈరోజు అక్రమంగా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పైరవీకారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, వాళ్ళ ఆగడాలను అరికట్టాలా, లేకపోతే రాబోయే కాలంలో పేదలకు జానెడు భూమి కూడా మిగలకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకంలో భాగంగా కరెంట్ జీరో బిల్లును అందజేశారు. గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్, శ్రీనివాస్, యూనిస్, జావేద్ శ్రీనివాస్ గౌడ్, ఉషన్న, వివేక్, సతీష్, వినేష్, ఇమ్రాన్, మహేష్, రాజేశ్వర్, రియాజ్, సంతోష్ గౌడ్, పద్మారావు, పురుషోత్తం, అయ్యూబ్, అశోక్, గంగాధర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వం, సునీల్ అన్న నాయకత్వం.